పెన్నులు పెన్సిళ్లు కాగితాలు అట్టపెట్టెలు కాలి సీసాలు ఉష్కే రాళ్ళు డబ్బాలు పాతింప సామాను ఆడిపడేసిన కవర్లు కొబ్బరి పీసులు కోడిగుడ్డు పెంకులు ధాన్యం గింజలు రుద్రాక్షలు పండ్లు కూరగాయలు ఆఖరికి స్వీట్లతోని సుత బొమ్మలు తయారు చేస్తారని బొచ్చడ మందిని చూసినాం అట్లనే బుడ్డ బొమ్మలు వేసి ఆర్టిస్టులు ఉంటారు షాక్ పీసులు పెన్సిల్ మొనల మీద బుడ్డ బుడ్డ బొమ్మలు చెక్కుతుంటారు అసొంటి ఓ ఆర్టిస్ట్ టాలెంటే ఇదంతా భారవ్వా క్రికెట్ దునియా కప్పు ముంగట బాలు బ్యాటు పక్క పొంటి వికెట్లు హద్రిపోయినైపో మొత్తం చాక్ పీసులతోని తయారు చేసిండ్రు ఈ బుడ్డ క్రికెట్ కిట్టు కప్పును అంతేగాదు లో అంబేద్కర్ మోడీ సార్ అసొంటి లీడర్ల బొమ్మలు ఫుట్బాల్ ఆటగాళ్ల బొమ్మలు సుత అచ్చు గుద్దినట్ట చెక్కిండిపో హగో షాక్ పీస్ పట్టుకొని ఎంత ఓపికతోని బొమ్మ చెక్కుతున్నాడు చూస్తుండగానే వరల్డ్ కప్ ను ఎంత ముద్దుగా తయారు చేసిండో ఇక ఇప్పుడు రంగులేస్తున్నాడు బుర్సుతోని ఏమన్నా చెక్కిండా ఇప్పుడు వరల్డ్ కప్ క్రికెట్ పోటీ నడుస్తున్నాయి కాబట్టి ఈ కార్యం ముంగటేసుకున్నాడట మునుపు సుత పండుగలు జాతీయ నాయకుల జయంతులు వర్ధంతులప్పుడు బొచ్చడు మాటల టాలెంట్ చూపించిండు సారు అయితే పదేండ్ల కింద ఓ ప్రైవేట్ బల్లే టీచర్ గా పనిచేస్తున్నప్పుడు ఏడ పొద్దు ఒక ఓ షాక్ పీస్ ను పట్టుకుని చెక్కుడు చాలు చేసిండట మంచి బొమ్మ తయారయ్యే వరకు దినాం చెక్కుడు పెట్టిండట అట్లా అబ్దుల్ కలాం కాంచలి అమితాబ్ బచ్చన్ దాకా పతొక్కల బొమ్మలు చెక్కి పడేసిండు ఇప్పటిదాకా లోకల్ నుంచి నేషనల్ లెవెల్ల దాకా ఎగ్జిబిషన్లు పెట్టి అవార్డులు కొట్టిండట ఇంకా చేయాల్సింది షాన్నే ఉన్నది అనుకొస్తున్నాడు సారు దునియా లెవెల్ల సుతా టాలెంట్ చూపెట్టాలని కోరుకుంటా ఆల్ ది బెస్ట్ సారు